పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్య దిశగా అడుగులేసి ఉన్నత భవిష్యత్తును అందుకోవాలనే ఆకాంక్షతో మన సీఎం జగనన్న విద్యాభివృద్ధికి ప్రణాళికయుత చర్యలు చేపడుతున్నారని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి తెలిపారు. శనివారం మైదుకూరు పట్టణానికి ప్రభుత్వం మంజూరు చేసిన పాలిటెక్నిక్ కళాశాలను ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా పట్టణంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పోరామల్లె రోడ్డులోని అంకాలమ్మ గుడి నుంచి కడప రోడ్డులోని జెడ్పీ ఉన్నత పాఠశాల వరకు ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మైదుకూరు పట్టణానికి పాలిటెక్నిక్ కళాశాల అవసరాన్ని గురించి తాను సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లగానే వెంటనే ఆయన మంజూరు చేయడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో పదవ తరగతి పూర్తయి పాలిటెక్నిక్ కోర్సు చేయాలనుకునే విద్యార్థులు కళాశాలలో చేరి తమ ఉన్నత లక్ష్యాన్ని సాధించుకోవాలని కోరారు. సమావేశంలో మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచునూరు చంద్ర, మైదుకూరు మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీమన్నారాయణ రెడ్డి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో సిండికేటు బ్యాంకు చైర్మన్ మూలే సుధాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మహబూబ్ షరీఫ్, నియోజకవర్గ మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి చాలామంది చెప్తుంటారు అన్ని దానాల కంటే కూడా విద్యాదానం చాలా గొప్పది అని చెప్పి, అది నూటికి 100% వాస్తవం. నేను ఎన్నో అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఈరోజు ఎవరైనా కానీ ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసినా వాళ్ళు అది నిలబెట్టుకోండి నమ్మకం లేదు. అదే ఆ కుటుంబంలో ఒకరిని ఒక ఇంజనీరింగ్ చేసేకిన ఆ కుటుంబం అన్ని రకాల బాగుపడుతుంది. వా యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళు బాగా పోషించుకుంటారు. అందుకే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పెట్టినటువంటి కొన్ని కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి ఇంతవరకు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పి విద్యార్థులు ఎవరు చదువుకున్నా కానీ కూడా ఫీజులన్నీ కూడా ఆ రోజు ప్రభుత్వాన్ని చెల్లించి, ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి 2004 ముందు మొత్తం ఇంజనీరింగ్ కాలేజీ జిల్లా అంతే కలుపుకుంటే 4-5 ఉన్నాయి. ఈరోజు 40-50 ఇంజనీరింగ్ కాలేజీ ఏంటి దాని గురించి చెప్పండి. మరి ముఖ్యంగా మైదుకూరులో ఒకటే మనం చెప్తున్నా, ఎక్కువ సేపు నేను ఓర్చుకునేట్లేదు. ఒకటే నేను మనం చెప్తున్నా, నా యొక్క హయాంలో ఎటు తిరిగి ఈ యొక్క మైదుకూరులో మంచి మంచి కళాశాలలు రావాలా, విద్యార్థిని విద్యార్థులు సరైన చదువు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశం మీద కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు, ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ ఉంది, గర్ల్స్ హై స్కూల్ సపరేట్ చేశాం. మరి అయినా కానీ బాయ్స్ హై స్కూల్లోనే ఉంటున్నారు. అటువంటి పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంగా దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగ్లు పూర్తి అవుతున్నాయి. తొందరలోనే గర్ల్స్ హై స్కూల్ అంటే షిఫ్ట్ చేస్తాం. మరి అదే రకంగా చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి రాత్రికి మీ హై స్కూల్ ఎలా కావాలి హై స్కూల్ చెప్పండి. ఈ యొక్క మనకు డిగ్రీ కాలేజీ ఉంది, డిగ్రీ కాలేజీ ఇక్కడ ఆ యొక్క ఎలిమెంటరీ స్కూల్ ఉండేది, అక్కడ ఎంత దరిద్రంగా ఉండే డిగ్రీ బాబు అక్కడ చదువుకునేవాడు లేకుండా ఉంటారు. అటువంటి దానికి నేను 5 ఎకరాలు సమర్పించిన ప్రభుత్వం నుంచి తెలుగుగా 5 ఎకరాలు సమర్పించి అక్కడ దాదాపు టెంపరీగా సెట్ ఇప్పించి కాలేజీ నడిపిస్తున్నాం అక్కడ తెలుగు కాలేజీలో. దానికి పక్క బిల్డింగ్ల కొరకు 11 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేసి అది కూడా తొందరలోనే మొదలు పెడతారని చెప్పి మేము మనం చూస్తున్నాం డిగ్రీ కాలేజీ కూడా. మరి ఈ రోజు మనకు పాలిటెక్నిక్ కాలేజీ చేస్తున్నాం. మరి పాలిటెక్నిక్ కాలేజీకి ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ కొంతమంది నాకు సలహించారు, ఇప్పుడు ఇక్కడ ఎక్కడ పెట్టాలా ఇబ్బందిగా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి. కానీ నేను ఒప్పుకోలే, ఖచ్చితంగా ఈ సంవత్సరం పెట్టాలా కాలేజీ స్టార్ట్ చేయాలా మరి అని చెప్పే ఉద్దేశం మీద ఆల్రెడీ దీన్ని కూడా 5 ఎకరాల సెలవు కూడా కేటాయించాం. ఆల్రెడీ అవసరం కూడా 10 ఎకరాలు కూడా చేస్తాం. ఇవ్వడమే కాకుండా ఏ కోటి 2 కోట్లు కాదు, 34 కోట్ల రూపాయలు బ్రహ్మాండమైన పక్క బిల్డింగ్ కూడా కొద్దనట్టే కట్టబోతున్నాం. మరి ఈ యొక్క కాలేజీలో మిగతా కానీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజ్ రాయలసీమలో అక్కడ కొన్ని 3-4 బ్రాంచెస్ ఉన్నాయి, కానీ ఇక్కడ మన మైదుకూరు కాలేజీలో
ఆలోచనాయి. మరి ఆలోచించి ఏమడిగినా మనం ఒకటే చెప్తున్నా, ఫస్ట్ కెమికల్ ఇంజనీరింగ్ ఇక్కడ అడ్మిషన్స్ కొరకు విశాఖపట్నం నుంచి ఇక్కడ వచ్చి జాయిన్ అవుతున్నారు పిల్లలు. అక్కడ లేకపోవడం వల్ల కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ మనకుంది. మరి అదే రకంగా మెటలర్జికల్ అక్కడ నుంచి ఎక్కడో సర్కార్ నుంచి కూడా వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నారు. మరి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకంటే కూడా మన విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకుంటే చాలా బాగుంటుంది కండిషన్ మీద. ఇక్కడ మంచి ఆరు బ్రాంచెస్ ఉన్నాయి. మరి మెటలర్జికల్ కానివ్వండి, ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, మెకానికల్ అన్నీ కూడా బ్రాంచెస్ కట్టినా మన దగ్గర. మరి దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మీకు ఒక్కటి మనం చేస్తున్నా పిల్లల భవిష్యత్తు కూడా చెప్తున్నా, మీ పెద్దవాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినా అది నిలవదు. మీకు లాస్ట్ నిలబడితే చదువు, బాగా చదువుకుని ఉత్తీర్ణ ఎదిగినా మీ కుటుంబ సభ్యులు మీరు పోషించుకోవచ్చు. అన్ని రకాల మీ యొక్క కుటుంబం బాగుపడుతుంది, మీ యొక్క తల్లిదండ్రులు మీ భవిష్యత్తును కూడా అన్ని రకాల తీర్చేదిద్దేది ఒక విద్య అని చెప్పేసి మీరు తెలుసుకోవాలని పని చేస్తున్నా. జగనన్న వచ్చిన తర్వాతనే మాకు మా మంచి భవిష్యత్తు ఇస్తున్నాడు. మన జగనన్న 10 కాలాలు మనకు ముఖ్యమంత్రిగా ఉంటేనే మీరందరూ కూడా మంచి చదువు చదువుకొని ప్రజల కోసమే పనిచేసేటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మన మైదుగురికి మీ పాలిటెక్నిక్ కళాశాల ఆవశ్యకతను ఆయన వివరించి ఈ పాలిటెక్నిక్ కాలేజీ ఇక్కడ రావడానికి కృషి మన పెద్దయనకు మనం ఎంత కృతజ్ఞతలు చెప్పినా. ఒక విద్య పైన విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అధికారం పీఠం మీద ఉంటే మా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, మా రాష్ట్రం విద్యలో ఏ విధంగా ముందుకు పోతుంది అనే దానికి నిదర్శనమే ఈరోజు ఒక యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్రం దేశంలో విద్యలో మొదటి స్థానం ఉంది అని చెప్పడానికి భవానీ మేనమ్ను మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. Bye.